Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తే మిగిలిన ప్రాంతాల్లో అసంతృప్తి. మాకు ఈ ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నటువంటి ధోరణిలో మన జరిగినట్టే మళ్ళీ రాష్ట్ర విభజనకి బీజాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరో చంద్రబాబు నాయుడు గారిని కలలు కనమని చెప్పి వాళ్ళ కలలు కని గ్రాఫిక్లు రిలీజ్ చేసి నేను శంకుస్థాపన చేసి గ్రాఫిక్ రిలీజ్ చేసి పోతాను. తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు నేను కలలు కన్నాయన్నీ కూడా వాళ్ళు నెరవేర్చాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో అమరావతిలో పెట్టినటువంటి డబ్బులో 10% కనుక పెట్టినట్టయితే ఆయన చెప్పేటువంటి మద్రాసు లేకపోతే బెంగళూరు హైదరాబాదు బాంబేను ఢిల్లీను కలకత్తాను ఇటువంటి మహానగరాలకి ఆల్రెడీ 30% 40% జనాభా కానీ అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని వాటికి పోటీగా తీసుకెళ్ళగలం. మనం ఒక నగరాన్ని నిర్మించి 100,00,000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఆర్థిక పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి దప్పాలకి గ్రాఫిక్లకి దూరం ఉండి వాస్తవాల మీద జీవించాలని చెప్పి వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా కర్నూలు ఈ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తమిళనాడు నుంచి కర్నూలు రాయదాని ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్తో కలిస్తే ఆ రాజధాని కూడా తీసి హైదరాబాద్ తీసుకుపోయాం. కర్నూలు వాసులు చాలా చిన్న కోరిక అడుకోలేరు. మొదటి నుంచి కూడా వాళ్ళేం రాజధాని మా ప్రాంతంలో పెట్టమని అడగల. కనీసం హైకోర్టు అన్న మా ప్రాంతంలో పెట్టండి. గతంలో గుంటూరులో హైకోర్టు పెట్టినప్పుడు మాకు రాజధాని పెట్టారు. ఈరోజు గుంటూరు ప్రాంతంలో రాజధాని పెట్టున్నారు కాబట్టి హైకోర్టు అన్న మా ప్రాంతంలో పెట్టమని చెప్తే చంద్రబాబు గుడ్డెద్దులాగా చెవిటోళ్ళలాగా వాళ్ళని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి రాయలసీమలోనే అన్నీ ఉండాలని చెప్పి హైకోర్టును కూడా ఇక్కడ పెట్టాడు. మరి రాయలసీమ ప్రజలు 52 సీట్లు ఉంటే ఆ 4 జిల్లాల్లో బావా బామ్మద్ది చంద్రబాబు నాయుడు బాలయ్య తప్పించి ఒక్క శాసనసభ్యులు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేకుండా చిత్తు చిత్తుగా ఓడించినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ అమరావతిలోనే రాయదాని కోరు. నిన్ను ఎందుకు ఓడించారు? 52 సీట్ల రాయలసీమలో నిన్న ఎందుకు కొట్టారు? మొహం పగిలిపోయేటట్టు ఇప్పుడు తప్పిడి మూతేసుకుని జూమ్ కెమెరా పెట్టుకుని ఇంటికాడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పేటువంటి పరిస్థితికి నేను ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు ఎటువంటి పిచ్చ తొక్కలకు పనులు చేయడం వల్లే కదా. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ఒక ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం పార్టీకి గట్టి కంచుకోట లాంటి ప్రాంతం, బీసీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రభంజనం ఎందుకు వచ్చింది? నువ్వు కనీసం పోటీ కూడా ఎందుకు ఇవ్వలేకపోయావు? ఆ ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేసామన్నటువంటి భావన అక్కడ ఉంది. అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా నువ్వు రాజధాని పెట్టినా కూడా నీకు సీట్లు రాలా. ఎందుకు రాలా? నువ్వు వాస్తవంగా రాజధాని పెట్టి ఇక్కడ ఏమి నిర్మాణం చేయలే. పూర్తిగా గ్రాఫిక్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని చెప్పి అమరావతికి తీసుకెళ్లి భోజనాలు పెట్టి ఇక్కడ ఏదో పగలు తీస్తున్నానని చెప్పి పోలవరం బస్సులు పెట్టి తీసుకెళ్లి భోజనాలు పెట్టి నేను ఏదో పగలు తీస్తానని చెప్పేటువంటి దొంగ ప్రయత్నం చేశాను. నువ్వు చెప్పేయన్ని గ్రాఫిక్లకి వచ్చి అబద్దాలకే పరిమితమైంది. నువ్వు గనక మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ప్రాంతానికి కూడా ఈ సొల్లు కబుర్లు చూస్తా మిగిలిన ప్రాంతాల్లో ద్వేషాలు కలిగించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి నిన్ను మూతి పగిలేటట్టు ఆ మూతి నిన్న తప్పిడి మూతి ఒకటి పెట్టుకుని ఆ జూమ్ కెమెరా ఒకటి పెట్టుకుని సొల్లు కబుర్లు చూస్తున్నాడు. ఈయన ప్రెస్ మీట్ అంటే ఇది ప్రపంచంలో ఇది ఒక రికార్డ్ అంట. నేను ఈయన మాట్లాడిన ప్రతి ఏం చెప్పో సొల్లు రోజు చెప్పే ఏదో సొల్లే చెప్పాను. నేను కొత్తగా ఏం చెప్తే వచ్చావా? ఏమీ లేదు. నిన్నటి గంట ప్రపంచంలోనే ఈయన పెట్టిన ప్రెస్ మీట్ మిగిలిపోద్దంట. ఈయన ఆరోగ్యం బాగుంటే ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడంట. ఏం బతికితే ఎవరికి ఉపయోగం? నీకు ఉపయోగం లేదు, నీ పార్టీకి ఉపయోగం లేదు,
నీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి నీకు లేదు, నీ కొడుకు పొప్పు గడికి లేదు. ఈరోజు చెప్తాడు మేము అందరం రాజీనామా చేయాలంట, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలంట. ఈ ముక్కు మొహం లేని ఎదోలంతా వచ్చి నిన్న టీవీలో కూర్చొని చెప్తాడు. మీకు దమ్ము ఉంటే మేము వికేంద్రీకరణకి అనుకూలంగా మూడు రాజధానులు పెట్టాం, లేదు అమరావతిలో రాజధాని ఉండాలనుకుంటే నీ చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి నీ శాసనసభ్యులు ముగ్గురు నలుగురు పోయారు, నీ దగ్గర 19 మంది 20 మంది ఉన్నారు, అందరితో రిజైన్ చేయించి ఈ రాష్ట్రంలో అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారని ఎన్నికలకు వెళ్ళు. ఒకవేళ కనుక 20 మంది శాసనసభ్యులు నీ పార్టీ వాళ్ళు గెలిచారనుకో, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల నిర్ణయం ఈ రకం ఉంటే మనం ఎందుకు వేరేకి వెళ్తామని చెప్పి, లేదనుకో నువ్వు చిత్తగా ఒక్కడ వాడ గెలవకుండా చంద్రబాబు కూడా అబ్బాయి కుప్పలాగా కుప్పలో కూడా ఓడిపోయాడు అనుకో, ఈ రాష్ట్ర ప్రజల తీర్పు బ్రహ్మాండంగా ఉందని చెప్పి నువ్వన్నా మా దారిలోకి రావచ్చు, లేదంటే మేమన్నా నీ దారిలోకి రావచ్చు. కాబట్టి ముందు మీ 20 మంది రాజీనామా చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. వివిధ ప్రాంతాల్లో ఉన్నారు మీ శాసనసభ్యులు, రాయలసీమలో ఇద్దరు ఉన్నారు, ఉత్తరాంధ్రలో 4 ఉన్నారు, ఈస్ట్ వెస్ట్ లో 6 ఉన్నారు, కృష్ణా గుంటూరులో 3 ఉన్నారు, నెల్లూరు ప్రకాశంలో 3 ఉన్నారు. కాబట్టి మీరు అందరు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు కూడా రాజీనామా చేసినానికి వెళ్తే, మీ 20 మంది శాసనసభ్యులు గెలిస్తే డెఫినెట్ గా ప్రభుత్వం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు అమరావతి రైతుల మీద ప్రేమ ఉంటే, నువ్వు అమరావతి రైతుల్ని ముంచకూడదు అన్నటువంటి నిర్ణయం తీసుకుంటే, నీవు దొంగ మాటలు నాళ్ళు మోసపోయారు కాబట్టి కనీసం నీకు సిగ్గు చేరం ఉంటే ఈ జూమ్ కెమెరాలు జూమ్ లో సొల్లుగా ఊర్లు తప్పిడి మూత వేసుకుని పనికి మాలిన మాటలు రోజు చెప్పేటువంటి ఏదో కబుర్లు చెప్పి ఇది చరిత్రలో మిగిలిపోతుందనేటువంటి సొల్లు కబుర్లు డబ్బాలు కొట్టకుండా నీ 20 మంది శాసనసభ్యులతో రాజీనామా చేయించు, ఎన్నికలకు వెళ్ళు. కేసీఆర్ తెలంగాణ కోసం చాలా త్యాగాలు చేశాడు, ఆయన ఎంపీగా 2 సార్లు రిజైన్ చేశాడు, ఎమ్మెల్యేలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన చేశాడు. కాబట్టి నీకు కూడా నువ్వు మగాడి అయితే ఎప్పుడు నువ్వు బై ఎలక్షన్ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. నువ్వు బై ఎలక్షన్ ఎదుర్కొన్నటువంటి సత్తా కానీ దమ్ము కానీ మగతనం కానీ ఉన్నటువంటి లీడరు కాదు, నువ్వు చౌట దద్దమ్మవే. సత్యరూపన్నా సరే ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా మగాళ్లాగా ఉప ఎన్నికలకు వెళ్ళాడు, 20 మందిని తీసుకెళ్లి రాష్ట్ర భవిష్యత్తు కోసం, అమరావతి రైతుల భవిష్యత్తు కోసం నిలబడ్డాడు, రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా అన్నటువంటి ఆఖరు సత్యం ఉందన్న ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి 20 మందితో రిజైన్ చేయించి నువ్వు ఎన్నికలకు వెళ్ళి నువ్వు మగాడి అయితే ఈ సొల్లు ఆపే, సోది కాబట్టి లాపే. నీకున్న డబ్బా ఛానల్ పెట్టి ఓ డబ్బా కొట్టిస్తే ఆల్ బోగస్ న్యూస్ ఛానల్ ఒకటి, అదే 0.5 ఛానల్ ఒకటి, ఇటువంటి సొల్లు కాబట్టి లాపేసి నువ్వు డైరెక్ట్ గా ఎన్నికలకు వచ్చే నీకు ఎమ్మెల్యేలు గెలిస్తే డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుంది కదా. లేకపోతే నువ్వన్నా నోరు మూసుకుని ఆ తప్పిడు మూత ఆపి సొల్లు కాబట్టి లాపి జగన్మోహన్ రెడ్డి గారి దారిలో నువ్వు కూడా నడవచ్చు. ఏదో ఒకటి తేల్చేద్దాం, నీకు దమ్మున్నా నీకు సిగ్గున్నా నీకు మగతనం ఉన్నా నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలన్నా, నువ్వు ఆ రైతులకి నేను 33,000 ఎకరాలు తీసుకుని ముంచేసినటువంటి రైతులకి సొల్లు కబుర్లు లేకుండా తోడుగా చేదోడుగా నిలబడాలన్నా నువ్వు రాజీనామా చేసి 20 మంది ఎమ్మెల్యేలతో నువ్వు మగతనం లేనటువంటి సొల్లు కబుర్లు చెప్పే వెదవు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ అదే అని చెప్పి నువ్వు నిరూపించుకో.